నేను డిస్కస్ చేసే ముందు అసలు మీకు డి సెలబ్రిటీ స్పెషల్ 17th April 2024 ఎలిమినేషన్ ప్రోమో చూసినప్పుడు మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో యాక్చువల్ గా మనకి ఎలిమినేషన్ రౌండ్ ప్యాటర్న్ ఫర్ ది ఫస్ట్ టైం మనకి డి సెలబ్రిటీ స్పెషల్ లో కంటెస్టెంట్ ఓటింగ్ వేసే ఛాన్స్ ఇవ్వడం. లాస్ట్ టైం కూడా ఆర్గ్యూ అయింది శేఖర్ మాస్టర్ గారు ఉన్నప్పుడు, మనకి ఓటింగ్స్ అనేది కరెక్ట్ గా లేదు, ప్రాసెస్ కరెక్ట్ గా లేదు. ఎప్పుడైనా ప్రీవియస్ సీజన్స్ లలో మనకి ఏంటంటే ఎవరైతే లాస్ట్ పొజిషన్ లో ఉన్నారో డైరెక్ట్ గా జడ్జెస్ వాళ్ళని ఎలిమినేట్ చేసేవాళ్ళు. బట్ డి సెలబ్రిటీ స్పెషల్ కి వచ్చేసరికి జడ్జెస్ ఓన్లీ బాటమ్ 2 వరకు ఎవరినైనా తీసుకురావాలనుకున్నారో వాళ్ళని తీసుకురాగలుగుతున్నారు. అంటే జడ్జెస్ ఇచ్చిన స్కోర్ ని బేస్ చేసుకుని బాటమ్ 2 లో లాస్ట్ 2 పొజిషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని జడ్జెస్ స్కోర్ ని బట్టి మనకి బేస్ చేసుకుంటున్నారు. బట్ లాస్ట్ 2 పొజిషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరిని ఎలిమినేట్ చేసే అద్భుతమైన ఒక బిగ్గెస్ట్ ఛాన్స్ అనేది కంటెస్టెంట్స్ కి ఇచ్చారు. అంటే అది చాలా అంటే చాలా బిగ్ డెసిషన్ అని చెప్పొచ్చు కంటెస్టెంట్స్ కి. సో అలాంటి అవకాశం ఇచ్చినప్పుడు లాస్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఎలిమినేట్ కాకుండా బట్ నాట్ ఐ మీన్ లాస్ట్ బట్ వన్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయిన సిచ్యువేషన్స్ కూడా మనం లాస్ట్ వీక్ చూసాము. సో అంటే అంత గోల్డెన్ ఆపర్చునిటీ మనకి కంటెస్టెంట్ చేతిలో ఉన్నప్పుడు కంపల్సరీ అన్ఫేర్ ఎలిమినేషన్ జరగదు. కంటెస్టెంట్స్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్సెస్ ని, వాళ్ళ యొక్క గ్రోత్ ని, వాళ్ళ యొక్క ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ ని అబ్జర్వ్ చేసుకొని మాత్రమే ఇవ్వాలి. బట్ మనకి సునందమాల గారు అండ్ సాత్విక్ గారు ఇద్దరు డేంజర్ జోన్ లో నిలబడ్డప్పుడు కంటెస్టెంట్స్ కి ఓట్ చేసే ఛాన్స్ ఇచ్చినప్పుడు ప్రోమోలో మనకి ఏం చూపించారంటే రాకీ గారు ఒక ఆన్సర్ ఇచ్చారు. అసలు ఏం జరుగుతుంది అని జానీ మాస్టర్ గారు అడిగినప్పుడు రాకీ గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే నేను ఓట్ చేద్దాం అనుకున్నప్పుడు సాత్విక్ గారు ఒక సిగ్నల్ ఇచ్చారు సునందమాల గారికి ఓట్ చేయి అని చెప్పేసి. సో నేను అందుకే సునందమాల గారిని ఓట్ చేయడం జరిగింది. అంటే సెకండ్ టైం ఓటింగ్ ప్రాసెస్ జరిగింది అనుకుంటా. ఫస్ట్ టైం జరిగినప్పుడు అన్ఫేర్ అనిపించినప్పుడు మళ్ళీ సెకండ్ టైం కండక్ట్ చేశారేమో. అంటే రాకీ గారు మెన్షన్ చేశారు నేను సెకండ్ టైం ఓట్ వేసేటప్పుడు సాత్విక్ ఇలా నాకు ఒక సిగ్నల్ ఇవ్వడం జరిగింది, అందుకే నేను సునంద గారికి వేసాను అని చెప్పేసి మనకి ఆ సిగ్నల్ మూమెంట్స్, సాత్విక్ ఇచ్చిన సిగ్నల్ మూమెంట్స్ కూడా చూపించారు. లిటరల్లీ షాకింగ్ అండి. అంటే డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు ఓటింగ్ ప్రాసెస్ కి వెళ్ళడం ఎందుకు, సాత్విక్ గారు ఇఫ్ ఇన్ కేస్ నేనే ఎలిమినేట్ కావాలనుకుంటున్నా అని తనకు అనిపిస్తే డైరెక్ట్ గా ఓకే ఐఎమ్ క్విట్ దిస్ షో నా వల్ల కాదు, లేకపోతే సమ్ అదర్ రీజన్స్ ఏమైనా ఉంటే ఆ రీజన్స్ చెప్పుకొని. ప్రీవియస్ గా చాలా మంది షోని క్విట్ చేసిన రీజన్స్ ఉన్నాయి అండ్ ప్రీవియస్ గా ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా మనకి క్విట్ చేసిన రీజన్స్ ఉన్నాయి. సో స్వతహాగా డైరెక్ట్ గా తప్పుకుంటే అయిపోయేది. అంటే డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు ఓటింగ్స్ లలో ఏదో హెల్ప్ఫుల్ గా తనకేసి నేను వెళ్ళిపోతా అని ఇండికేషన్స్ ఇవ్వకుండా సాత్విక్ గారు ఇఫ్ ఇన్ కేస్ అలా ఇండికేషన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ గా నేనే ఎలిమినేట్ అవుతా అని స్వతహాగా ముందుకు వచ్చి ఎలిమినేట్ అయితే మేబీ జడ్జెస్ అప్రూవ్ చేసేవారేమో వాళ్ళ యొక్క రీజన్స్ విని, అది ఏంటి ఏంటి కండిషన్స్ అని విని డైరెక్ట్ గా ఎలిమినేట్ చేసేవాళ్ళేమో. బట్ ఇక్కడ అలా చేయకుండా సాత్విక్ గారు ఒక ఎలిమినేషన్ ప్రాసెస్ ఇచ్చినప్పుడు అలా తనకి ఓటే పక్కన కంటెస్టెంట్ కి అని చెప్పేసి ఒక ఇండికేషన్ పాస్ చేయడం ఏంటి, దిస్ ఇస్ టోటల్లీ అన్ఫేర్. ఎందుకంటే ఇక్కడ సాత్విక్ కి నచ్చకపోతే సాత్విక్ వెళ్ళిపోవచ్చేమో, బట్ అక్కడ ఒక కొరియోగ్రాఫర్ కి అన్యాయం జరుగుతుంది. నోట్ దిస్ పాయింట్, కంపల్సరీ ఒక కొరియోగ్రాఫర్ కి. సాత్విక్ మీద ఎవరైతే కొరియోగ్రఫీ చేస్తున్నారో ఆ కొరియోగ్రాఫర్ లైఫ్ మీద ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే కొరియోగ్రాఫర్స్ ఒక కంటెస్టెంట్ ఇచ్చినప్పుడు ఆ కంటెస్టెంట్ ని విన్నింగ్ పొజిషన్ దాకా తీసుకెళ్లి టైటిల్ విన్ అయినాక తనని తను నిరూపించుకోవడానికి చాలా ట్రై చేసే సిచ్యువేషన్స్ కొరియోగ్రాఫర్. అండ్ డి అనే ఒక బిగ్గెస్ట్ స్టేజ్ అనేది ఎంత మంది కొరియోగ్రాఫర్స్ ని ట్రై చేసింది, ఎంత మందికి ఇప్పుడు లైఫ్ ఇచ్చింది. ప్రజెంట్ టిఎఫ్ఐ లో ఉన్న టాప్ కొరియోగ్రాఫర్స్ ఎవరు, టాప్ కంటెస్టెంట్స్ ఎవరు, కంటెస్టెంట్స్ లలో సెలబ్రిటీ అయిన వాళ్ళు ఎవరు, ఇలా ఒక గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఈవెన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది డి నుంచి వెళ్ళారు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ నుంచి కొరియోగ్రాఫర్స్ ఎంతమంది అయ్యారు, బ్యాక్గ్రౌండ్ డాన్సర్ నుంచి డాన్సర్, డాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్, కొరియోగ్రాఫర్ నుంచి టైటిల్ విన్నర్, టైటిల్ విన్నర్ నుంచి టిఎఫ్ఐ కొరియోగ్రఫీ ఎంతమంది చేస్తున్నారు. రియల్ గా జానీ మాస్టర్ గారు సీరియస్ అవడంలో అసలుకి ఎలాంటి ఆశ్చర్యం అవసరం లేదు. ఎందుకంటే ఆ డి వాల్యూ జానీ మాస్టర్ గారికి తెలుసు, ఆ డి స్టేజ్ ఇచ్చే ఇంపాక్ట్ జానీ మాస్టర్ గారికి తెలుసు, అక్కడ ఉన్న గణేష్ మాస్టర్ గారికి తెలుసు, అక్కడ ఉన్న శేఖర్ మాస్టర్ గారికి తెలుసు, అక్కడ నుంచి వెళ్ళిన బాబా భాస్కర్ మాస్టర్ గారికి తెలుసు, అక్కడ నుంచి వెళ్ళిన రఘు మాస్టర్ గారికి తెలుసు, అక్కడ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్క టాప్ కొరియోగ్రాఫర్స్ కి తెలుసు, అక్కడ నుంచి వెళ్ళిన మనకి సోమేష్ మాస్టర్ గారు కానీ, రాజు గారు కానీ, రీసెంట్ గా గ్రీష్మ మాస్టర్ గారు కానీ, లేకపోతే అక్షా ఖాన్ గారు కానీ, శ్రేష్ఠి గారు కానీ, మనకి భూషణ్ మాస్టర్ గారు కానీ, లేకపోతే మనకి రీసెంట్ గా ట్రెండ్ అవుతున్న యశ్వంత్ మాస్టర్ గారు కానీ, ప్రతి ఒక్కరికి తెలుసు డి వాల్యూ ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే అది ఒకరికి లైఫ్ ఇవ్వబోతుంది. ఇక్కడ ఉంది సెలబ్రిటీస్. యాక్చువల్ గా ఇక్కడ వచ్చిన బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే
అక్కడ ఉంది సెలబ్రిటీస్, సెలబ్రిటీస్ డాన్సర్స్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి డీ మిస్ అయితే మేబీ ఆ సెలబ్రిటీ స్టేటస్ తనకున్న టాలెంట్, తనకున్న యాక్టింగ్ స్కిల్స్, తనకున్న డాన్స్ స్కిల్స్ తో మేబీ అదర్స్ నిరూపించుకునే ఛాన్స్ ఉంది. బట్ అక్కడ ఉన్న కొరియోగ్రాఫర్స్ కి వాళ్ళకి ఆ సీజన్ లో నిరూపించుకోవాల్సింది, వాళ్ళు ఆ సీజన్ లోనే నిరూపించుకోవాలి. కొరియోగ్రాఫర్స్ గురించి కూడా మీరు కంపల్సరీ ఆలోచించాలి. కంటెస్టెంట్స్ ప్రీవియస్ సీజన్స్ వల్ల ఏంటంటే డాన్స్ అంటే పిచ్చి ప్యాషన్ ఉండి ఆడిషన్స్ మీద ఆడిషన్స్ ఇచ్చి ఫైనల్ గా సెలెక్ట్ అయ్యి డీ వాల్యూ తెలుసుకొని డీ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసి గుర్తింపు తెచ్చుకొని స్టార్ కొరియోగ్రాఫర్స్ అవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఆ డీ ఆకలి అంటే ఏంటో కంటెస్టెంట్స్ గానీ, ఆ కంటెస్టెంట్స్ ని ట్రై చేస్తున్న కొరియోగ్రాఫర్స్ గానీ. బట్ ఇక్కడ ఉంది సెలబ్రిటీస్ కదా, సో సింపుల్ గా సాత్విక్ గారు పాస్ చేయండి అనే వాళ్ళకి అక్కడ తనని ట్రై చేస్తున్న శివ మాస్టర్ గారి గురించి ఆలోచించారా లేదా? రియల్ గా నాకైతే తెలియదు. రియల్ గా అక్కడ జానీ మాస్టర్ గారు సీరియస్ అవడంలో అసలుకి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రైట్, అది కంపల్సరీ అక్కడ ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి డీ వాల్యూ ఏంటో చెప్పాల్సిన సిచ్యువేషన్ జానీ మాస్టర్ మీద ఉంది. తను కంపల్సరీ రియాక్ట్ అవ్వాలి, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అన్ఫేర్, ఇది కాదు కదా, అసలు లైఫ్ అంటే ఏంటో అర్థం కావట్లేదు కదా, దాని మీద డిపెండ్ అవుతున్న కొరియోగ్రాఫర్స్ లైఫ్ అంటే ఏంటో తెలియదు కదా. జానీ మాస్టర్ గారికి తెలుసు డీ స్టేజ్ నుంచి బయటకు వెళ్ళాక తన పడ్డ స్ట్రగుల్స్ గానీ, కొరియోగ్రాఫర్ గా నిలదెక్కుంది గానీ, డీ ఫేమ్ నుంచి తన ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్ అయిన జర్నీ గానీ. ఓ మై గాడ్, లిటరల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ ఎపిసోడ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ జానీ మాస్టర్ గారు. కంపల్సరీ డీ అనే ఒక స్టేజ్ నార్మల్ స్టేజ్ కాదు. సౌత్ ఇండియా అన్ని షోస్ వాళ్ళు ఈ షోస్ ని చూస్తున్నారు, డాన్స్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళు ఇండియా మొత్తం చూస్తున్నారు, వాళ్ళు ఎక్కడున్న తెలుగు వాళ్ళు వాళ్ళు ఈ షోని చూస్తున్నారు, అదర్ షోస్ వాళ్ళు కూడా డీలో ఏం జరుగుతుందో చూస్తున్నారు. రీసెంట్ గా కొన్ని రిఫరెన్సెస్ కూడా మనకి ట్రెండ్ అవుతూ ఉన్నాయి. సో దీని నుంచి వెళ్ళిన వాళ్ళ యొక్క లైఫ్ ఏంటి అనేది కూడా చూడొచ్చు. దీని నుంచి ఎంత మందిని స్టార్స్ చేసి బయటికి పంపిస్తుంది, ఎంత మందిని ఇండస్ట్రీకి ఇస్తుంది, ఎంత మందికి లైఫ్ ఇస్తుంది, ఎంత మంది టాలెంట్ నిరూపించుకుంటున్నారు, ఎంత మంది ఆ స్టేజ్ మీద డాన్స్ చేయడానికి ఒక అవకాశం కోసం ఈగల్లీ వెయిట్ చేస్తున్నారు. నార్మల్ గా మీరు బయట ఆడిషన్స్ కండక్ట్ చేస్తేనే నెంబర్ ఆఫ్ పీపుల్స్ వస్తే డీ ఆడిషన్స్ ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో మీరు అర్థం చేసుకోండి. ఫర్ ది ఫస్ట్ టైం ఒక సీజన్ కి ఆడిషన్స్ లేకుండా సెలబ్రిటీస్ ని పికప్ చేశారు, అంటే ఒక సీజన్ చాలా మంది ఆడిషన్స్ అటెండ్ కాలేకపోయారు. నాకు కూడా శ్రీవిస్ ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది అన్న డీ నెక్స్ట్ ఆడిషన్స్ ఎప్పుడు ఉంటాయి, డాన్సర్స్ కి సంబంధించిన ఏమైనా నెక్స్ట్ ఆడిషన్స్ ఎప్పుడు ఉంటాయి, మీకు ఏమైనా తెలుసా అని కూడా చాలా మంది మిస్సేజెస్ చేస్తుంటారు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డీ. సో రియల్ గా జానీ మాస్టర్ గారు రెస్పాండ్ అయిన దాని మీద నేనైతే రియల్ గా రెస్పెక్ట్ ఇస్తున్నాను. డెఫినెట్లీ అలాంటి వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయినప్పుడే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ వాట్ ఏం జరుగుతుందని తెలుస్తుంది, కంటెస్టెంట్స్ మీద డిపెండ్ అయిన మనకి మాస్టర్స్ యొక్క లైఫ్ ఏంటని తెలుస్తుంది, డీ వాల్యూ అంటే ఏంటో తెలుస్తుంది. ప్రతి ఒక్కటి అంత సింపుల్ గా తీసుకోరు, ఎవ్రీ పర్ఫార్మెన్స్ చాలా కష్టపడతారు. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఎంటైర్ ఎపిసోడ్, ఎంటైర్ కాన్వర్సేషన్స్, ఎంటైర్ సినారియోస్ అండ్ ఎవరు ఎలిమినేట్ అయి ఉంటారో కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కూడా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈచ్ అండ్ ఎవరీ కమెంట్ రెస్పాండ్ అవుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరైనా సపోర్ట్ ప్లీజ్ షో ఆల్ కమెంట్స్.